నా పేరు కిరణ్ కుమార్ మాది కాటపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా ఈరోజు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తుంది కానీ ఈ యొక్క మధ్యల ఈ రైస్ మిల్లర్లు ఈ యొక్క డిసిఎంఎస్ వారు రైతులను కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట పరిస్థితులు మాత్రం కళ్ళ గన్నగొట్టినట్టుగా కనబడుతుంది ఎందుకంటే రైతు పోసి రోడ్డు మీద పోసుకున్నాడు ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పోసుకున్నాడు దాన్ని తీసుకుపోయి మిల్లు కాడ అమ్ముకుందామంటే ఇలా అమ్ముకోలేని పరిస్థితి ఎందుకంటే అసలే వాతావరణ పరిస్థితులు బాగాలేదు వర్షాలు పడుతున్నాయి గాలి ద్వారాలు వస్తున్నాయి ఆడు ఉండి వడ్డు కొనుక్కోవడానికి వీళ్ళు వచ్చి తీసుకుపోవడానికి ఏమనంటే ట్రాక్టర్లు పెట్టుకోమంటున్నారు వాస్తవ పరిస్థితి చూసుకుంటే కనుక లారీ పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాళ్ళ మీద పడదాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్లను ప్రొవైడ్ చేసుకోమంటున్నారు ఆ భారం మొత్తం రైతు మీద రుద్దుతున్నారు ఇది కరెక్ట్ కాదు అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఈ రైతులు అడ పోసిన పంటకాడికే వాళ్ళ యొక్క లారీని తీసుకొచ్చి అక్కడ నుంచి కనుక వీళ్ళు మొత్తం లారీలో కనుక ధాన్యాన్ని తీసుకుపోతే ఒక రోజుకు ఒక లారీలో వచ్చేసి ఒక 4-5 ట్రాక్టర్ల బస్తాలు పడతాయి ఒక్కసారి పోతాయి ఇదే రోజుకు ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు పట్టుకుని పోతే రైతు పంట ఆనే ఉంటుంది రోజుకు 2-3 ట్రాక్టర్లు పోతున్నాయి అక్కడ దిగుబడి జరుగుతలేదు అవైనా అక్కడ దిగుమతి అయితలేవు ఇక రైస్ మిల్లర్ కాదు రైస్ మిల్లర్లు ఏం చేస్తాను అమలు లేని ఒక సాకుతోటి రైతులను ఇక్కడ నానబెట్టుకుంటూ కూర్చుంటాను ఇక్కడ ధాన్యంకి వచ్చేసి వెయిట్ లాస్ అవుతుంది ఒకటి మడ్లు మొత్తం నా వర్షాన్ని తడుచుకుంటా మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అట్లా ఎండకు ఎండుకుంటే వాళ్ళు ఫస్ట్ పట్టాలని చెప్పిండు పట్టిండ్రు వడ్లు పట్టిండ్రు పట్టినా కూడా తాళ్ళు కాయతాలు ఉన్నది అని చెప్పని అదొక నెంపం కొనుగోలు పెట్టిండు కొనుగోలు ఈ రకమైన వడ్లు మేము కొంటలేము ఈ రకం మేము ఉన్నది అంటున్నారు ఆల్రెడీ కలెక్టర్ గారు మన కలెక్టర్ శశాంక గారు కూడా ఆల్రెడీ 1153 1156 కూడా కంపల్సరీ కొనాలని చెప్పిండ్రు వాటికి కూడా ఏదైతే ఫస్ట్ ఏ గ్రేడ్ అమౌంట్ పెట్టాలని చెప్పిండ్రు ఆ ప్రకారం కూడా వీళ్ళు అంత దాంట్లో కూడా కొంత ఇబ్బంది కలిగిస్తున్నారు మళ్ళా పోతే ఈ రైతులకు ఇక్కడ నుంచి తీసుకుపోయిన తర్వాత దిగుమతి కూడా ఇక్కడ నుంచి రైతు ఇక్కడ హమాలలో ఖర్చు పెట్టుకుంటున్నాడు అక్కడికి పోయిన తర్వాత కూడా అమలు ఖర్చు కూడా అక్కడ దిగుమతి చేసుకోవడానికి కూడా రైతే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అక్కడ రైస్ మిల్లర్ వచ్చేసి 3 రూపాయలు ఇస్తే ఇక్కడ మిల్లర్ 3 రూపాయలు ఇస్తే రైతు 7 రూపాయలు భరించుకోవాల్సి వస్తుంది 7 రూపాయలు భరించుకున్నా కూడా అక్కడ తొందర దిగుమతి కావట్లేదు 2-3 రోజులు టైం వేస్ట్ అవుతుంది ఇది ఎవరు చూడాలే డిసిఎంఎస్ వాళ్ళు దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఇక్కడ రైతు కాంట పెట్టుకునే వరకు ఉంటుంది బాధ్యత ఉంటుంది అవసరం రైస్ మిల్ వరకు రావడానికి కూడా రైతు సిద్ధంగా ఉన్నాడు కాకపోతే ఏంటనేది కలెక్టర్ గారు మొన్న ఆదేశించింది ఏంటంటే రైతులు ఎవరు కూడా రైస్ మిల్లర్ దగ్గరకు రావద్దు మిల్లర్ దగ్గరకు రావద్దు ఇక్కడ వరకే వాళ్ళు ఉండాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పింది ఆయన ఆ సూచనలు పాటించకుండా వీళ్ళు డిసిఎంఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపల్సరీ రైతు దిగుమతి అయ్యేంత వరకు గోదాముల దిగుమతి అయ్యేంత వరకు కూడా బాధ్యత రైతుదే అని చెప్పని వాళ్ళ ఒక నిపుణతో వాళ్ళ అన్ని వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి కోసమని రైతు మీద ఈ భారం మోపుతున్నారు తప్ప ఇలా వేరే ఉద్దేశం కాదు ఇలాంటి పరిస్థితులు తప్పనిసరిగా ఇది మానుకోవాలి ఇది కరెక్ట్ కాదు రైతును గోసపుచ్చుకుంటే మాత్రం ఎవరికి బాగుపడదు మంచిది కాదు అది ఈ సమాజానికే మంచిది కాదు దీని మీద ప్రతి ఒక్కరూ యాక్షన్ తీసుకోవాలి చర్య తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే రైతు చాలా కూలీనాలు చేసుకొని కష్టపడుకుంటా వాళ్ళు 30-30 వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక ఎకరాన్ని పండించుకుంటూ వస్తే వాళ్ళకి మిగిలిన లాస్ట్కి బూడిదే ఉంటుంది తప్ప ఏముంటలేదు ఇట్లాంటివి కనుక రిపీట్ అయితే రైతుకు మళ్ళీ పురుగు మందు దాగి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని అందరూ గ్రహించాలి రైతుకు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు రైతుకు సపోర్ట్ చేసి రైతును ఆదుకోవాలి దీని మీద ప్రభుత్వం కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అయినా తీసుకుంటుంది ప్రభుత్వం కానీ అమలుకి వచ్చేసరికి ఈ డిసిఎంఎస్ వాళ్ళు మధ్యవర్తిత్వం చేసుకుంటూ రైస్ మిల్లర్లు కొమ్ము కాసుకుంటూ నానా రకాలుగా రైతుని ఇబ్బంది చేస్తాను ఇది పద్ధతి కాదు మేము హెచ్చరిస్తున్నాం కంపల్సరీ ఈ యొక్క లారీలు ప్రొవైడ్ చేయాలి కంపల్సరీ డిసిఎంఎస్ లారీలు ప్రొవైడ్ చేసి ధాన్యాన్ని తొందరగా తీసుకుపోవాలి లేదంటే మాత్రం రైతు ధాన్యం అక్కడనే మునుగుతుంది 4 రోజుల నుంచి కూడా ధాన్యం ఇక్కడ ఉన్నది మా విలేజ్లో చూసుకుంటే 4 రోజుల నుంచి ధాన్యం ఇక్కడ రోడ్ల మీద మునుగుతుంది వర్షానికి నడుస్తున్నది రైతు ఎండకు ఎండుతున్నాడు వర్షానికి నడుస్తున్నాడు కాబట్టి దీని మీద యాక్షన్ తొందరగా తీసుకోవాలి లేకపోతే మాత్రం ఈ డిసిఎంఎస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి రైస్ మిల్లర్ల మీద యాక్షన్ తీసుకొని రైస్ మిల్లర్లు అవసరమైతే ఎవరైతే ఇబ్బంది పెడతారో రైస్ మిల్లర్లు వాళ్ళని తొందరనే వెంటనే బ్లాక్ లిస్ట్ పెట్టాలని కూడా మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం